రైట్ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి మరొక అతిథి కూడా మనతో పాటు మరి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి రానున్న కాలంలో రాజకీయ పార్టీగా అవతరించనున్న పార్స్కు సంబంధించిన మరి ఒక అదే పార్స్లో ఒక మెంబర్గా ఉన్నారు, మరి వారిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దానగౌడ, ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకుడు. సమావేశం నిర్వహిస్తున్నారు, మరి ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేడు దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ వ్యవస్థ ధనంతో నడుస్తూ ఉంది, ధన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే మాధ్యమ బలంతో విర్రవీగుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నది నేటి రాజకీయ వ్యవస్థ మొత్తం, అన్ని పార్టీలు కూడా. అలాగే రౌడీ గూండా మాఫియా గ్యాంగులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి దళితుల్ని, బలహీన వర్గాల్ని, మైనారిటీల్ని, గిరిజనుల్ని అందరినీ సమైక్యపరచి వారి మధ్య ప్రేమను పెంచేదానికి, వారి మధ్య సోదరభావాన్ని పెంచి, వారి మధ్య ఐక్యతను పెంచి 185-190 మందిగా ఉండేటటువంటి బహుజన వర్గాల్లో వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో నా బహుజనం జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇళ్లల్లో జీవించాలో వాళ్ళకి తెలియటంలా, ఎలాంటి ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవాలో నా ప్రజలకు తెలియకుండా ఉంది. ఎలాంటి ఆహారాన్ని, అసలు పౌష్టిక ఆహారం మొక్కవే తెలియనటువంటి నా బహుజన జాతులు ఉంటా ఉన్నాయి. మరి మా యొక్క పిల్లలకి ఎలాంటి చోట చదువులు చదివించాలో, ఎలాంటి కాలేజీల్లో స్కూల్లో చదివించాలో కూడా నా బహుజన జాతులకు తెలియకుండా ఉన్నాయి. మా కుటుంబాల్లో కానీ ఎవరికైనా పెద్ద అనారోగ్య సమస్య వస్తే వాళ్ళని ఎలాంటి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఏ రకమైనటువంటి వైద్యం చేయించాలో కూడా తెలియనటువంటి నా అమాయక జాతుల్ని సమైక్యపరచడం ద్వారాగా వాళ్ళ అవసరాలు వాళ్ళకి తెలియకుండా ఉండయి. ఇవాళ కులం పోవాలి అని చెప్పి, వాస్తవంగా పేదరికం పోవాలి అని చెప్పి పోరాడాల్సినటువంటి నా జాతులు ఇవాళ నిస్సత్తువగా, నిత్యేజంగా ఉన్నాయి. నా జాతుల్ని, నా దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనుల్ని చైతన్యం చేయడం ద్వారాగా వాళ్ళ అవసరాలు వాళ్ళు ఏమిటనేది గుర్తించే విధంగా వాళ్ళల్లో బలమైనటువంటి ఆకాంక్షల్ని ప్రోది చేసి వాళ్ళని అంబేద్కర్ చెప్పినటువంటి బోధించడం, సమీకరించడం ద్వారాగా కొద్ది కొద్దిగా మాలపల్లి, మాదిగూడెం, గౌడపేట, సాలిపేట, యాదవగూడెల్లో 50-50 మందితో చిన్న చిన్న మీటింగుల ద్వారా మా యొక్క బలాన్ని రాజకీయ వ్యవస్థకి ప్రతి ఏటా 2 సంవత్సరాలకి తెలియజేయాలనుకుంటున్నాం. నా బహుజనం యొక్క బలాన్ని భారీ బహిరంగ సభలు, భారీ ర్యాలీల ద్వారా తెలియజేస్తాం. అంతిమంగా ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా అంతిమ బల ప్రదర్శన అనేది ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ యుద్ధంలోనే జరుగుతుంది, తెలుస్తుంది కాబట్టి బ్యాలెట్ పెట్టెలన్నీ కూడా అన్ని స్థాయిల్లో బ్యాలెట్ పెట్టెలన్నీ కూడా నా బహుజనం, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనుల ఓట్లన్నీ కూడా నా ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఎన్నికల గుర్తుల్లో మా అభ్యర్థులకు ఓట్లేయడం ద్వారా అన్ని స్థాయిల్లో రాజ్యాధికారాన్ని, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, దేశం, రాష్ట్ర అసెంబ్లీ, జాతీయ పార్లమెంట్లో అన్ని స్థాయిల్లో రాజ్యాధికారాన్ని అనతి కాలంలోనే సాధించేదానికి ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కృషి చేస్తుంది. ఆ లక్ష్యంతో మేము ముందుకు పోయేదానికి గట్టిగా పనిచేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జరుపుకొని ఇంకా ముందుకు ఎలా పోవాలి, ఎలా బలపడాలి, నేడున్న రాజకీయ వ్యవస్థని ఢీకోవటానికి ఏ రకంగా ముందడుగు వేయాలనే దాన్ని సుదీర్ఘంగా చర్చలు జరిపి నిర్ణీతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బహుజనులకు న్యాయం చేయాలని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బహుజన్. మరి రాజ్యాధికారం అంటూ వస్తే అది బహుజనులకి వస్తుంది, బహుజనులకు రాజ్యాధికారం అదే పార్స్ కూడా తెస్తుంది అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.